ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా షెడ్పేట విలేజ్లో ఉన్నాం. ఇక్కడ ప్రమోద్ అనే ఒక వ్యక్తి పేదవాడికి అవసరమైన ఏసీని తయారు చేశారు. అదేంటి అనుకుంటున్నారా? నార్మల్గా మనం ఎయిర్ కూలర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇంత హైట్లో ఉంటుంది, ప్లాస్టిక్ తోటో లేకపోతే ఒకలాంటి మెటీరియల్ తోటో తయారు చేస్తారు, లేదా ఐరన్తో కూడా వస్తాయి, లేదా ఇంత హైట్లో కూడా వస్తాయి, అవన్నీ కూడా అబోవ్ 7000, కింద అయితే అస్సలు మనకి ఎయిర్ కూలర్ అనేది దొరకదు. ఇక ఏసీ విషయానికి వస్తే మినిమం 30,000 లేకుండా ఎక్కడ ఏ ఏసీ కూడా దొరకదు, ఈవెన్ 1.5 టన్ కూడా. మెడ్సి ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు 30,000 అబోవ్నే ఉంటుంది, అది లీస్ట్ అనుకున్నా. 1 టన్ అయితే అసలు ఆ రూమ్కే సెట్ అవ్వదు అనుకోండి. బట్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో మీకు కనిపిస్తుంది చూడండి, ఇది కుండ ఏసీ. కుండనే ఏసీగా ఎయిర్ కూలర్గా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంత బాగా తయారు చేశారు ఆయన. అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా తయారు చేశారు, ఎంత ఖర్చు అయింది, ఎంతకి సేల్ చేస్తున్నారు, ఇవన్నీ ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. ఎందుకంటే సమ్మర్ కదా, అందరికీ చల్లచల్లగా కావాలి కదా, సో అది ఎదురుగుండా ఉంది, దాని గురించి అడుగుదాం. నమస్తే అండి ప్రమోద్ గారు. నమస్కారం. ఏంటిది పేదోడి ఏసీయా? అవును, నేను బేసికల్లీ నేను ఏసీ టెక్నీషియన్. నేను బాంబే ఐటీఐ 98 బాంబేలో ఐటీఐ చేశాను. ఐటీఐ చేశాను 98-99 లో నేను చేశాను. అక్కడ నుంచి 5 ఇయర్స్ నేను బాంబేలో ఇండస్ట్రీలో ఒక సెంట్రల్ ఏసీ టెక్నీషియన్ గా పనిచేశాను. ఆ తర్వాత 12 ఇయర్స్ గల్ఫ్ లో పనిచేశాను. గల్ఫ్ లో దుబాయ్ అండ్ మస్కట్ రెండు కంట్రీలకు నేను ఇన్ఛార్జ్ అన్నట్లు. కూలింగ్ డిపార్ట్మెంట్ మాకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే ఏసీ ప్రతి ఒక్కళ్ళు కొనలేరు కాబట్టి ఏంటంటే మనం ఏంటంటే వాటర్ తాగుతూ బాగా కూలింగ్ ఉంటుంది కదా, ఈ వాటర్ ను వినియోగిస్తే ఏంటంటే కుండ ఏంటంటే అఫోర్డ్ లేకుండా మీకు 4-5 అవర్స్ తర్వాత ఏంటంటే ఇట్లా వాటర్ ఇవాపరేషన్ జరుగుతుంది వితౌట్ ఎలక్ట్రిసిటీ తోటి, వాటర్ కూల్ అవుతుంది. అదే వాటర్ ను షవరింగ్ టైప్ లో ఇచ్చేసి వర్షం పడుతుంది చూడు, వర్షం పడినప్పుడు గాల్పి వచ్చినప్పుడు ఎలా కూలింగ్ వస్తుంది అనేది, దీంట్లో మేము రెండు పంపులు ఇచ్చాం. పైకి వెళ్ళి వాటర్ షవరింగ్ వస్తుంది, ఆ రెండు మధ్యలోకి వెళ్ళి వాటర్ వాష్ చేస్తుంది. అలాగే మధ్యలోకి పైనుంచి ఎయిర్ తీసుకొని ఇట్లా ఎయిర్ బయటకు రావడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ మట్టి ఏంటంటే మీరు సిటీలా ఉంటారు, మీకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ అది ఉంటుంది కాబట్టి మట్టి అనేది పీల్చేస్తుంది, టాక్సిన్ అనేది పీల్చేస్తుంది. మళ్ళీ ఇంట్లో వచ్చేది మళ్ళీ వట్టి మీద రూట్స్ పెట్టాం, మంచి స్మెల్ వస్తుంది. జస్ట్ ఈ స్మెల్ వల్ల మీకు బీపీ ఉన్నా కానీ ఆ స్మెల్ వల్ల మీకు నార్మల్కి వచ్చేస్తుంది. సెకండ్ లా మళ్ళీ మీకు ఏంటంటే ఇప్పుడు డెజర్ట్ కూలర్స్ ఉన్నాయి, ఇది ఫ్యాన్ వచ్చేసి కుండ మధ్యలో ఉంటుంది, వాటర్ పేపర్స్ ఇలా మోటార్లకి మోటార్ బంట్ అవుట్ కానీ స్టక్ అవుట్ కానీ ప్రాబ్లమ్స్ వస్తుంది. మరి టాప్ లో ఉంది కాబట్టి 4-5 ఇయర్స్ దాకా మనం చూసే అవసరం లేదు, డ్యామేజ్ కాదు. థర్డ్ ఇది వస్తుంది 25 లీటర్స్ వస్తే 1 డే వస్తుంది. 25-30 లీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనం పోసింది 25 లీటర్స్ ఇక్కడ దాకా వచ్చింది, 30-35 లీటర్స్ ఇక్కడ దాకా వస్తుంది. ఎక్కడ వరకు ఉందో కూడా తెలుస్తుంది కదా, వాటర్ కనిపిస్తుంది కదా. ఎలా ఇక మీ స్వెట్టింగ్ వచ్చేసింది, ఇక్కడ కోసం ఇక్కడ స్వెట్టింగ్ వచ్చేస్తుంది. మైక్రోవేవ్స్ ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ ఏర్పడుతుంది, మళ్ళీ మీరు ఎంత ఫిల్ చేసినా కానీ ఓవర్ఫ్లో ఇక్కడికే బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ నేచర్ కాబట్టి ప్లాస్టిక్ ఇప్పుడు డిపాజిట్ బాగా అవుతుంది. ఒక ప్లాస్టిక్ మీకు డైరెక్ట్ కావాలంటే వాతావరణంలో 150 ఇయర్స్ అవుతుంది. మట్టి మీకు డ్యామేజ్ అయినా ఇమ్మ బ్రేక్ అయినా ఇది పలిపోయినా కానీ మళ్ళీ మీరు ఇంట్లో మట్టి పోసుకొని ఇంకో ప్లాంట్ పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, బ్యాక్ టు నేచర్కి వెళ్ళిపోతుంది. సో వచ్చేసి యూనిక్ గా ఇలా ఉంది కాబట్టి ఒక డిజైన్ చేశాం. సూపర్. అసలు ఇందులో 3 మోడల్స్ ఉంటాయి, చిన్నపిల్లలు న్యూ బార్న్ బేబీస్ కు ఒక చిన్న మోడల్, ఇప్పుడు బ్యాచులర్ కు ఒక మోడల్స్, హాల్లో బెడ్రూమ్ పెట్టుకుని 3 మోడల్ తీసే ఉన్నాడు. హాల్లో బెడ్రూమ్ జంబో మోడల్ ఆఫీస్ లో మేము ఇస్తాం చాలా మందికి. ఇప్పుడు యూనివర్సిటీ పీపుల్ ఉన్నారు చదువుకోవడానికి, సింగిల్ పర్సన్ పడుకోవచ్చు చదువుకోవచ్చు, వాళ్ళకు సెకండ్ మోడల్ ఇచ్చాం. మోడల్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను. 3 మోడల్ తీసాం. ఇది ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ డిమాండ్ కోసం మా గురించి ఇవ్వాలంటే ఇది దిశ ఉన్నట్లు మాక్సిమం గా సెల్ ఇదే అయిపోతుంది. మళ్ళీ కరెంట్ ఎక్కువ తీసుకోదు. ఇక నేచర్లీ మళ్ళీ ఇది గార్డెన్, ఇది ఎంసీల్ పెట్టి మేము రెడీ, మట్టి ఎంసీల్ వస్తుంది, సో స్టాండర్డ్ ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ 18 కిలోస్ వెయిట్ ఉంటుంది. వాటర్ వస్తే 40 కేజీ. చాలా మంది అనుకుంటే కుండా పడిపోతే ఎలా అంటే ఇప్పుడు ఇది జరగదు, అంత వెయిట్ ఉంటుంది. మళ్ళీ హెవీ గేజ్ లో ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి వేపిస్తాను నేను, నేను తయారు చేస్తాను. పచ్చి ఉన్నప్పుడు మీరు అడిగారు కదా ఇది ఎలా కడిగి, పచ్చి ఉన్నప్పుడు వాళ్ళు కడిగి చేపిస్తారు. ఈ హోల్స్ గా పచ్చి ఉన్నప్పుడే హోల్స్ వేసి ఇస్తారు. నేను మళ్ళా అంటే ఆ టైంలో ఏంటంటే మినిమం నేనే ఎన్ని కడియస్ ఉంటుంది, కడియస్ లో వైబ్రేషన్ లా కట్ అయిపోతుండే మాక్సిమం గా, అంటే ఎక్కువ డామేజ్ అయిపోతుంది. వైబ్రేషన్ లో కొంచెం ఇట్ అయినా పలుగులతో రెండు ప్లేట్లు అయిపోతుండే. అర్థమైంది. పచ్చి ఉన్నప్పుడు నేను కడిగేసేసాను. ఎంత ఖర్చు అవుతుంది ఇది మొత్తం, ఈ మిషన్ ఏంటి?
ఈ మిషన్ వచ్చేసి మన మామూలుగా కూలర్ వాడే ఫ్యాన్ ఇది. ఇవాళ వేరే రెండు మోడల్స్ ఉన్నాయి. లోపల ఏమైనా మిషన్స్ ఉన్నాయా? రెండు పంపులు ఉంటాయి. పంప్స్ ఉంటాయి. పంప్స్ ఉంటాయి. 18 వాట్స్ రెండు పంపులు ఉంటాయి. మళ్ళీ కూలింగ్ ప్యాడ్లు రెండు ఉంటాయి. పైన ఒక రెండు, ఇదొక కూలింగ్ ప్యాడ్, ఇదొక కూలింగ్ ప్యాడ్ అన్నట్టు. వట్టి వెళ్ళతో చేసాము. మీకు 4-5 ఇయర్స్ దాకా ఎలాంటి మెయింటెనెన్స్ లేదు. జస్ట్ వాటర్ పోసుకొని రన్ చేసుకోవడం. ఏమైనా మిషన్ ఆగితే ఎట్లా? మళ్ళీ మిషన్ ఆగితే మేము ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఏమైనా పంప్స్ ఖరాబ్ అయినా కానీ మేము ఇంటికి పంపించేస్తాం. సింపుల్, ఎవరైనా టెక్నీషియన్ ఉన్నా ఎలక్ట్రీషియన్ ఉన్నా సింపుల్ చేసి రెండు పంపులు ఇక్కడ నుంచి మీకు ఎంత సర్వీస్ ఆప్షన్ ఇచ్చాం వాళ్ళు తీసుకుని కరెక్ట్ చేసుకోవడానికి. ఎంత ఖర్చు అయింది ఇది తయారు చేయడానికి? మేము ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో 4000 ఇస్తున్నాం. 5000 ఉంది, 6000 అప్ టు 6000 ఉంది. మా దాంట్లో కూలర్లో 18 నుంచి చాలా అవుతుంది. చిన్న న్యూ బోర్న్ బేబీస్ కోసం, వాళ్ళ కోసం. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కూలింగ్ అవ్వద్దు, ఎక్కువ గాల్పు రావద్దు, అంటే నోస్ అంటే డ్రై అయిపోతుంది, కూలింగ్ ఉన్న ప్రాబ్లం వస్తుందని వాళ్ళ కోసం ఒక డిజైన్ చేశాం. సెకండ్ వచ్చి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు పడుకోవడానికి అది వచ్చేసి 2500 ఇస్తుంది. ఇది 4000. నాకు వచ్చేసి దీని మీద మార్జిన్ ఒక 500 పెట్టుకుని మేము సెల్ చేస్తున్నాం. అంటే 500 ఓన్లీ, పెద్ద ఇదేం లేదు. సో మాక్సిమం గా జంబోనే సెల్ చేస్తున్నారు. మాకు వచ్చేసి 23 స్టేట్స్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. మరి అసలు ఎలా పార్సల్ అవుతుంది ఇంత పెద్ద? నేను పంపించేస్తాను. ఆరెంజ్ బస్ ఉంది ఇక్కడ నుంచి, ఒక ఆర్మూర్ వచ్చి 25 కిలోమీటర్స్. ఆ త్రూ అవుట్ బస్ లో వెళ్ళిపోతుంది. మంచి ప్యాకేజ్ డామేజ్ కాకుండా మీరు అన్ని థర్మోకోల్ అవి ప్యాకింగ్ అంతా చేస్తారు, ప్యాకింగ్ చేసి పంపిస్తాం. చాలా వెరైటీగా ఉంది. మీకు అసలు ఈ ఆలోచన కేవలం పేదవాడి కోసం? పేదవాడి కోసం చూసాము. మళ్ళీ ఏంటంటే కుండ మళ్ళీ నేచర్ గా, మళ్ళీ ఏంటంటే వాళ్ళకి హెల్త్ పరపంగా ఇది మంచిగా ఉంటుంది. అవును. మళ్ళీ టబ్ ఏంటంటే వాటర్ ఇది డ్రాప్ డ్రాప్ లీకేజ్ వస్తుంది కాబట్టి ఇట్లా ఫ్లోర్ లో స్కిడ్ కాకుండా వాటర్ కలెక్ట్ లేదు. మరి ముందు జాగ్రత్తగా. ఇంకో మూడలేదో చూసాను మీరు, కెంగన్ వాటర్ టైప్ ఆల్కలైన్ వాటర్. ఏదో ఆల్కలైన్ వాటర్ చూపిస్తాను. మంచిగా వస్తుంది గాలి కూడా మొత్తం. అసలు చాలా 12 ఫీట్ వస్తుంది వచ్చేసి. సేమ్ కూలర్ ఫీలింగ్ వస్తుంది. అసలు పెద్ద ఒక మంచి కంపెనీకి సంబంధించిన మంచి కూలర్ అయితే బాగా వస్తుంది కదా గాలి. అవునవును, అలా వస్తుంది. ఒక నార్మల్ 1 టన్ ఏసీ లెక్క వస్తుంది. ప్రమోద్ గారి ప్రోడక్ట్ అయినటువంటి ఆయన ఓన్ ప్రోడక్ట్ ఇప్పటి వరకు మనం చూసాం, పేదోడి ఏసీ లేదా కూలర్. ఆయన దగ్గర ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది, ఆల్కలైన్ వాటర్. మనకు తెలుసు ఆల్కలైన్ వాటర్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైనా బై చేయాలంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది, చాలా కాస్ట్లీ, అందరికీ అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈయన దగ్గర ఉన్నటువంటి ఆల్కలైన్ రెడీ చేసే లేదా తయారు చేసేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది, అది చాలా తక్కువ కాస్ట్లో ఉంది, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు. ఒకసారి అది ఎలా తయారు చేశారు, అది ఎంత కాస్ట్, ఆయన మాటలను ఇప్పుడు చూద్దాం. ప్రమోద్ గారు, ఎంత అండి అసలు ఆల్కలైన్ ఇంత తక్కువలో చేయొచ్చా? అది నాకు అసలు అర్థం కావట్లేదు. అవును, ఏంటంటే ఇందులో 2 మోడల్స్లో మనం ఆల్కలైన్ గా డివైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేచర్ లో ఫ్రీ ఆఫ్ లో మనకు దొరుకుతుంది. ఇప్పుడు నేచర్ లో ఏంటంటే మీకు గంగా వాటర్ లో ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది, హిమాలయన్ వాటర్ లో ఉంది, ఇంకోటి మక్కా మసీద్ దగ్గర జంజమ్ వాటర్ ఉంది. ఇవన్నీ ఆల్కలైన్ ప్రాపర్టీసే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెస్టిసైడ్ వాడడం వల్ల నేచర్ లో కంటమినేషన్ ఎక్కువ అయిపోయింది, అది డామేజ్ అయిపోయింది. ఇప్పుడు అవి కూడా డామేజ్ అయిపోయాయి. డామేజ్ అయిపోయాయి సీవేజ్ వాటర్ వల్ల, పెస్టిసైడ్ వాడడం వల్ల. ఏంటంటే నేచర్ లో మనకు ఆల్కలైన్ వాటర్ ఉంది, 120 ఇయర్స్ ఈజీగా బతికే వాళ్ళు. ఇప్పుడు లైఫ్ వచ్చేసి 60 స్పాన్ అయిపోతుంది. జపనీస్ వాళ్ళు 90 ఇయర్స్ లో సైక్లింగ్ ట్రాకింగ్ వెళ్ళిపోతున్నాం. మరి వాళ్ళు ఏం చేయని పరిస్థితి. జర్మన్ వాళ్ళు కూడా అంతే. జర్మన్ వాళ్ళు ఇది వాళ్ళ టెక్నాలజీ, ఎందుకంటే వాళ్ళు కాపాడుకున్నారు ఎక్కడ ఏం వాడాలి, వాళ్ళ అండర్ కంట్రోల్ లో ఉన్నది, మన దగ్గర లేదు. కాబట్టి ఏంటంటే ఇంటర్నల్ వాటర్ అంతా కరెక్ట్ అయిపోయింది. వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం 50 నుంచి 150 TDS ఉండాలి మినిమం. మాక్సిమం 150 నుంచి 250 దాకా తాగొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ఆ TDS మేము చెక్ చేస్తాం. మీ ఆరో వాటర్ కానీ విలేజ్ లో ఫిల్టర్ వాటర్ కానీ వాళ్ళు మినరల్ వాటర్ అంటున్నారు. మినరల్ వాటర్స్ లో మినరల్స్ ఉన్నాయా లేదా మీకు లైవ్ డెమో ఇప్పిస్తారు. ఎట్లా తయారు చేశారు ఆల్కలైన్ వాటర్? ఆల్కలైన్ ఏంటంటే మట్టి, ఏంటంటే మట్టి ఇట్ సెల్ఫ్ ఆల్కలైన్. అవును, మినరల్స్ అంటే మట్టి మిన్నే కదా, మట్టి అంటే మినరల్స్ కదా. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఎక్కడికి వస్తుంది, సిల్వర్ ఎక్కడ వస్తుంది, స్టీల్ ఎక్కడికి వస్తుంది, ఐరన్ ఎక్కడికి వస్తుంది, మొత్తం మట్టి నుంచి వస్తుంది. మట్టిని వదిలేసి వేరే వేరే మనం వాడుతున్నాం, ప్లాస్టిక్ వాడుతున్నాం. ఏంటంటే మీకు వాటర్ ఒక 4 అవర్స్ ఇలా ఉంటే 18 మైక్రోనిట్స్ వస్తుంది. మళ్ళీ ఏమైనా టాక్సిక్ ఉన్నా ఇది బయటకు పిలిచేస్తుంది, లోపలకు ఉంచదు అన్నట్లు, ఇది బయటకు లాగేస్తుంది. ఓన్లీ ఒక మట్టిలో ప్రాపర్టీ అన్నట్లు, ఓన్లీ నేచర్ వస్తువు నేచర్ అబ్జర్వ్ చేస్తుంది. సో దాని కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనం ఏంటంటే నేను ఎక్కువ నేచర్నే చూస్తాను అన్నట్లు. సో మేము చూసాం, చూసిన తర్వాత టెస్ట్కి పంపించాం అన్నట్లు.
దీంతో మంచి రిజల్ట్ వస్తుంది. సో దాన్ని ఏంటంటే మేము టీకే ప్రాబ్లం లేదు, కానీ ఆల్కలైన్ వాటర్ లో వాడాల్సినటువంటి లేదా వాడేటువంటి ఆ మెషినరీ ఏదైతే ఉంటుందో అది చాలా కాస్ట్లీ అని విన్నాను నేను. మరి మీరు ఇదేమో చాలా తక్కువకి ఇస్తుంది, ఎంత ఇప్పుడు ఇది? ఇది వచ్చేసి మీకు మా దగ్గర 4000 ఉంది, 4500 ఉంది, మాక్సిమం 5000 ఉంది. ఒక మూడు మోడల్ తీసాం. మరి అంత తక్కువకి ఎట్లా చేయగలుగుతారు? చేయగలుగుతున్నాం అంటే అండి, మేము ఇక్కడ నానో తీసాము, నానో ఫిల్టర్ తీసాము. ఒక ఫ్యామిలీకి 12 మంత్స్ గా ఈజీగా పని చేసుకోవచ్చు. ఫిల్టర్స్ తర్వాత ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఇయర్లీ. ఒక 4 ఫిల్టర్స్ అంటే మాక్సిమం 15 to 1800 లో ఇది అయిపోతుంది. ఇప్పుడు వేరే ఉన్న మెషిన్ మినిమం ఒక ఫిల్టర్ చేంజ్ చేయాలంటే 30,000 అవుతుంది. అవును. సో ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఏంటంటే హైలా ఉంటుంది దాంట్లో, ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకుంటుంది. 18 వాట్స్ అంటే ఒక ట్యూబ్ లైట్ లెక్క, అది కంటిన్యూ రన్ కాదు, జస్ట్ 5 మినిట్స్ కోసం రన్ చేస్తాం అంతే. చాలా తక్కువ. ఇది మట్టి కుండనే కదా యాక్చువల్ గా, కాకపోతే షేప్ కొంచెం డిఫరెంట్ గా తయారు చేశారు. ఏంటంటే మా పారామీటర్స్ వట్టడానికి కోసం నేను దీని ఒక డైలో మేము చేపించాం. స్టీల్ ప్లేట్ విత్ పంప్ ఉంటుంది, దాన్ని హోల్స్ తో చేశారు. హోల్స్ పెట్టి అన్ని దాంట్లో ఫిట్ చేశారు. ఇల్లో ఫిట్ చేశాము. ఇల్లో స్టీల్ కంటైనర్, కొందరు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు డ్యామేజ్ చేయడానికి అంటే పలిగిపోతా అంటే వాళ్ళకి స్టీల్ కంటైనర్ లో చేస్తున్నారు. ఇప్పుడు బాంబే మెట్రో సిటీ వాళ్ళకి ఏదైనా స్పేస్ ఉండదు, స్పేస్ ఉండదు కాబట్టి డామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటే స్టీల్ కంటైనర్ ఇస్తాం. స్టీల్ తో కూడా స్టీల్స్ గా చేసేస్తున్నాము. కాకపోతే స్టీల్ కంటైనర్ ఎక్కువ నేను మట్టికే ప్రిఫర్ చేస్తాను. వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి అది 80% చేసి 100% పనిచేస్తుంది. సో వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు మేము స్టీల్ చేసేస్తాము. ఇప్పుడు మనం ఈ వాటర్ ఒకసారి చెక్ చేసి చూపియండి. చాలా విలేజ్ ఆరో వాటర్, దీన్ని ఎంత టీడీఎస్ ఉంది, దీని నేచర్ ఆఫ్ వాటర్ చెక్. ఇది మా విలేజ్ ఆరు వాటర్. అంటే జనరల్ గా మనం బబుల్స్ లో తాగుతాం కదా వాటర్, టిన్స్ లో ఆ వాటర్, ఇది ఆరో వాటర్ అయినా ఫిల్టర్ వాటర్ సేమ్ అదే లేండి, సేమ్ అదే వాటర్ కదా. అది ఇండస్ట్రియల్ డొమెస్టిక్ అంతే. మీరు చూసుకోండి టీడీఎస్ ఎంత అని మీరు చెప్పండి. 6 ఉంది. 6 ఉందా? నేను చెప్పాను మినిమం తాగే వాటర్ లో 15 to 150 మినరల్స్ ఉండాలి. ఒక రోజుకి సరిపడే మినరల్స్ ఎనఫ్ అన్న దాంట్లో ఏమి లేవు సార్. మినరల్ వాటర్ లో మినరల్స్ ఏం లేదు, చాలా మందికి తెలియదు. ఇది మినరల్ వాటర్, వాళ్ళు చెప్తున్నారు మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్. ఇప్పుడు ఇది చెక్ చేయండి, ఇది మేము చేస్తాం. ఇప్పుడు అది ఇది ఓషన్ కదా, ఇది చేద్దాం. వేరే గ్లాస్ లో తీసుకోండి. ఓకే, ఇది ఒకటి అయిపోయిందా, దీని నేచర్ చూద్దాం. ఇది టర్మరిక్ పౌడర్, మన ఇంట్లో వాడే పసుపు. యాక్చువల్లీ ఆల్కలైన్ వాటర్ లో ఒక పసుపు కరుగుతుంది అంటారు. వేరే వాటర్ ఏదో వాటర్ లో కరిగినా గానీ అది ఆల్కలైన్ వాటర్. ఇది చూద్దాం, ఇది పసుపు ఎంత డైల్యూట్ అవుతుంది అనేది చూద్దాము. ఇది వాటర్ టెస్ట్ కిట్ లో ఇది పిహెచ్ లిక్విడ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ ఉంది కదా. ఇది చూద్దాం, ఆల్రెడీ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇది ఓవర్ వచ్చేసి ప్లస్ మైనస్ అంతే, పాజిటివ్ ఏం లేదు. మనకి నెగిటివ్ వాటర్ కావాలి, నెగిటివ్ వాటర్ అయితే పింక్ వస్తుంది, పాజిటివ్ అయితే రియాక్ట్ కాదు. పాజిటివ్ కావాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసిన తర్వాత ఎంత సేపట్లో ఆల్కలైన్ అవుతుంది? విత్ ఇన్ ఫ్యాక్చర్ ఆఫ్ సెకండ్ లో, సెకండ్ ఇన్స్టెంట్ అన్నట్లు, ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ లో అవుతుంది. మనం అప్పుడు చూసాము 006 ఉంది. అవును, దీని టీడీఎస్ చూద్దాం ఎంత ఉంది. తక్కువ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం లేదు, అప్ టు 500 దాకా రావచ్చు. కొలీ తాగుతాడు 400 తాగుతాడు టీడీఎస్. ఇప్పుడు హిమాలయ వాటర్ 260 ఉంది. ఇంకోటి ఏది 300? కోహ్లీ తాగే వాటర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ తాగే వాటర్ 400 ఉంటుంది టీడీఎస్. ఇదేమో నార్మల్ మినరల్ వాటర్, నార్మల్ మినరల్ వాటర్, అది ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ లో ఓన్లీ పసుపు డైల్యూట్ అవుతుంది, అది కాదు అన్నట్టు. విటమిన్స్ అన్ని వాటర్ లోని అది ఎగ్జర్ట్ చేస్తున్నట్టు, అది కరగదు అన్నట్టు. మళ్ళీ ఏంటంటే దీన్ని క్లస్టర్ వాటర్ బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి అది దేంట్లో కన్నా దూరిపోతుంది. ఈ ఆరు వాటర్ దూరదు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నేచర్ లో అయితే నేను చెప్పే పారామీటర్ గా సంబంధించిన ఏంటంటే వాళ్ళు ఇచ్చిన
లిట్మస్ లిక్విడ్ ప్రకారం ఆల్కలైజేషన్ బ్లూ ఉంటుంది. మీరు ఏ వాటర్ని తీసుకోండి, గ్రౌండ్ వాటర్ గ్రీన్ వస్తుంది, బోర్ నుంచి తీసుకున్న వాటర్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది. ఆల్కలైన్ వాటర్ ఏంటంటే ప్రాసెస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం మాత్రం డైరెక్ట్గా మనకు ఆల్కలైన్ వాటర్ దొరకదు. ఓన్లీ ఇల్లు ఏంటంటే ఇలా వచ్చేసి మన బాడీకి సంబంధించిన మినరల్స్ ఉంటుంది, జింక్ కానీ, కాపర్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ. ఏంటంటే ఇప్పుడు 8 మైక్రో న్యూట్రియన్స్ ఉంటుంది, ప్లస్ ఇది పాట్ వచ్చేసి ఒక 18 మైక్రో న్యూట్రియన్స్ ఉంది. ఇవి కలిసేసేసి బాడీకి సంబంధించిన ఓన్లీ మినరల్సే ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి మీకు తేడా తెలుసుకోవచ్చు, మైనస్ వాటర్ ప్లస్ ఆల్కలైన్ ఇలా వాటర్. ఇది పసుపు ఏంటంటే మీరు చెప్పచ్చు ఈ కెమికల్ వల్ల మీరు ఏమైనా మ్యాజిక్ చేసేదండి, పసుపు మాత్రం మీకు చెప్పదు కాబట్టి, అది నేచర్ కాబట్టి చెప్పచ్చు పసుపు ఇక్కడ ఎందుకు కరుగుతుంది, ఇక్కడ ఎందుకు కరుగుతలేదు కాబట్టి మీకు అందుకోసమే పసుపు ఇంట్లో వాడే పసుపు మేము చెప్పించాము. ఆల్కలైన్ ఏంటంటే ఒక 250 డిజీస్ను ఈజీగా ఎలిమినేట్ చేస్తుంది. ఈ వాటర్లో అంత హీలింగ్ పవర్ ఉంటుంది, ఎందుకంటే ఇది సామాన్యులు కొనలేరు కాబట్టి లక్షణాలు పెట్టుకోమంటే వాళ్ళ గురించి మేము తయారు చేసాము. ఇది అఫోర్డబుల్. మళ్ళీ ఏంటంటే ఇయర్లీ ఫిల్టర్స్ 15 నుంచి 18 ఇది అయిపోతుంది. ఈ పాట్ అండ్ బ్రేకబుల్ ఐటమ్స్ కాబట్టి దీనికి గ్యారంటీ ఇవ్వము. మీరు కాపాడుకోండి, 5 కాపాడుతారు, 10 కాపాడుతారు కాబట్టి ఈ మట్టికి మాత్రం మీరు చూసుకోండి. ఇది మాత్రం ఇయర్లీ ఈ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక పంప్ అంటారా డ్యామేజ్ కాదు అది. ఎన్ని ఇయర్స్ గ్యారంటీ అండి అది? ఇది వచ్చేసి మేము 1 ఇయర్ ఇస్తాము. 1 ఇయర్లో ఏంటంటే జస్ట్ పంపు కానీ ఫిల్టర్స్ ఏమైనా వాటర్ రాకపోవడం కానీ, మనం చోకింగ్ సిస్టమ్ అయితే ఇయర్లీ మేము ప్రొవైడ్ చేస్తాము. కొన్ని ఇయర్లలో సాల్టీ వాటర్ ఉంది కాబట్టి ఫిల్టర్స్, ఇవి నాన్ ఫిల్టర్స్ డ్యామేజ్ అయితే మేము పంపు పోస్ట్ లో పంపించేస్తాము. వాళ్ళ ఉన్న అడ్రస్ కు మేము బస్ లో ప్రొవైడ్ చేస్తాము. సింపుల్, ఇది లాకింగ్ సిస్టమ్. మేము డెమో చేసి ఆల్రెడీ పెట్టాం, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేంజ్ చేసుకోవాలి. మేము డెమో చేస్తాం, జస్ట్ క్లిప్ సిస్టమ్, జస్ట్ ఇట్లాంటి. 1 ఇయర్ లోపు అయితే మీరు ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీగానే ఇచ్చేస్తాం. మీకు అసలు ఇలా ఇది చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది సుఖ మా భూమన్న ఉండే అన్నట్లు మా మిత్రుడు ఉండే, ఇట్లా లక్షలలో ఉన్నది, దీన్ని ఏమైనా చీప్ లో ఏమైనా వేస్తామా అంటే మరి ఏంది కాన్సెప్ట్? నేను ఆల్రెడీ ఐటీఐ కాబట్టి నాకు టెక్నికల్ డేటా ఈజీగా అర్థమైపోతుంది. చూద్దాం ఎన్ని రకాలుగా దీన్ని ప్రయత్నం చేయొచ్చు. తో దాన్ని ద ఫైనెస్ట్ వేలా ఒక 4-5 మోడల్ చేసాం, ఫెయిలియర్ అయిపోయి సక్సెస్ కాలేవు. దీన్ని ఫైనల్ సక్సెస్ ఇచ్చాం. ఈ వాటర్ తీసుకొని బయట ల్యాబ్ లో మేము ఇచ్చాం, ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసాం. ఓకే, సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేసారు. తో ఏంటంటే దీన్ని ఇచ్చిన కొంతమందికి ఫ్రీగా ఇచ్చాం, ఓల్డేజ్ వాళ్ళకు, ప్యారలైజ్ అయిన వాళ్ళకు, క్యాన్సర్ వాళ్ళకు, థైరాయిడ్ వాళ్ళకు, షుగర్ వాళ్ళకు, బీపీ వాళ్ళకు. 3 మంత్స్ వాడిన తర్వాత మేము అండర్స్టాండింగ్ వచ్చేసినాం. ఆల్మోస్ట్ వాళ్ళకు మెడిసిన్ తీసేశారు ఈ వాటర్లో. షుగర్ బీపీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చేసాం. అంటే డోస్ మెల్ల తగ్గేసేసి ఆల్మోస్ట్ బంద్ చేసేసారు. ఓకే, ఒక వాళ్ళైతే బెడ్ రిన్ కదలేని పరిస్థితి, వాళ్ళు కూరగాయలు తీసుకునే పరిస్థితి. 3 మంత్స్ తర్వాత ఆ వ్యక్తి మార్కెట్ పోయి తీసుకొస్తున్నాడు హ్యాపీ. ఆల్కలైన్ బెడ్ బ్లడ్లో సేమ్ పిహెచ్ ఉండదు, 7 తర్వాత ఎక్కువ కిందికి పోయిందంటే అసిడిక్ నేచర్లో మన బాడీ సర్వైవ్ కాదన్నట్టు. ఇక ఆల్కలైన్ ఏంటంటే బ్లడ్ లెవెల్ కంట్రోల్ చేసే వరకు నీకు ఇమ్యూనిటీ పెరిగింది వల్ల 5 ఇయర్స్ ఉంది, ఈజీ మెథడ్ అన్నట్టు. తో వాళ్ళు ఏంటంటే చూసి అప్రీడ్ చేశారు. వాళ్ళని ఫ్రీ ఇచ్చిన వాళ్ళు 10,000 ఇచ్చి కాలు మొక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తాను, అంటే మాకు స్టడీ కావాలి కాబట్టి మాకు తెలుసు దీని నేచర్ అనేది. ఫస్ట్ మేమే వాడతారా అదే అడుగుతాం. ఇంట్లో కిచెన్ లో సుఖ ఏదో ఉంది, మా పిల్లల సుఖ వాళ్ళే ఇస్తారు, అదే ఇస్తాను. అంటే చీటింగ్ మాటకి అంటే పని ఓన్లీ వాటర్ కాదు, ప్రతి ఒక్క లెవెల్ మనం చూసుకోవాలి. ఓన్లీ ఏంటంటే ఫుడ్ చూసుకోవాలి, నేచర్ చూసుకోవాలి, చెవులేమి వింటున్నాం, కళ్ళేమి వింటున్నాం, మాట ఏం మాట్లాడుతున్నాం, ఇది ఒకటే కాదు, ప్రతి ఒక్క యాంగిల్ ఒకటే, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. సో మినిమం ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి వాటర్ 75% మాక్సిమం ఇదే రోల్ చేస్తుంది కాబట్టి. తో దీన్ని మేము కాన్సెప్ట్ చేసాం. తో చాలా మంది అప్లై చేశారు. ఎప్పటి నుంచి తయారు చేయడం మొదలెట్టారు? ఇది వచ్చేసి 2018 4-5 ఇయర్స్ అవుతుంది. ఇది వచ్చేసి 6 మంత్ అవుతుంది. 6 మంత్ ఇది ఇప్పుడు ఉన్న వాచ్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.